నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమమే వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తుంది. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి జోసియం. 27వ వార్డులో టీడీపీ వినూత్న ప్రచారం. ఓటర్లకు బొట్టు పెట్టి భర్తను గెలిపించాలని భార్య విజ్ఞప్తి. గ్రేటర్ ఎన్నికల్లో తనను ఆదరించండి. ముస్లిం ఓటర్లకు ఆళ్ల లీలావతి విజ్ఞప్తి. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. 46వ వార్డు వైసీపీ అభ్యర్థి సతీష్ విజ్ఞప్తి. గెలిపిస్తే 50వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుత. అభ్యర్థి వరప్రసాద్ వాగ్దానం. ఇక వార్తల వివరాలు చూద్దాం. గ్రేటర్ ఎన్నికల సమరం సమీపిస్తోంది. అభ్యర్థులు భిన్న మార్గాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి వార్డు పరిధి పూర్ణ మార్కెట్ సమీప దుర్గాలమ్మ గుడి కూడలి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లిని గజమాలతో కనకారెడ్డి సత్కరించారు. జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వాసుపల్లి కనకారెడ్డిలు వివరించారు. నగరాభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వాసుపల్లి కోరారు. 35వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కనకారెడ్డి అభ్యర్థించారు. దుర్గాలమ్మ ఆశీస్సులు ఎవరికి ఇండియన్ ఆశీస్సులు ఎవరికి ఇక్కడ ప్రజానికానం అందరికీ కూడా ఎవరిపై ఆశీస్సులు ఉన్నాయి? ఎవరైతే మహిళా ప్రెసిడెంట్ రాము, ఎవరైతే ఎవరైతే నిరంతరం ప్రజల్లోనే మమేకమై ప్రజల కష్టాలు తానిగా తనవిగా భావించి 24 గంటలు 365 రోజులు కూడా ప్రజలతోటే ఉంటారు. అలాంటి కింద స్థాయి నుంచి వచ్చిన ప్రజల గుండెల చప్పుడు నుంచి వచ్చినటువంటి నిజమైన అసలైన ససలైన కార్యకర్తల గుండె చప్పు నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ఎవరా అని చెప్పేసి వడపోత పోస్తే మన దుర్గాలమ్మ అమ్మవారేమో కనకారెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి పంపించడం జరిగింది. మరి వారిని గెలిపించుకోకపోతే మనం పాపం చేసినట్లుగా అవుతాం. ఆ అమ్మవారికి చెప్తా ఉన్నాం, నిజమైన వైఎస్ఆర్సిపి రక్తం కానీ గుండెల్లో మన 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 మనలో పరుగులు చేస్తూ ఉంటే అటువైపు తిరుగుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ దగ్గర వారు ఈ అమ్మవారికి దగ్గరకు వచ్చి చెంపలేసుకొని కనకారెడ్డి తిరగాలని చెప్పి కోరుతాను. నా పేరు అరుణ్ కనకారెడ్డి. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కనకారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ కార్పొరేట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. ఇక పోటీలో రేపు రాబోయే ఎలక్షన్లో మార్చి 3 జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ప్రజలందరూ నాకు ఆశీర్వదిస్తారని చాలా నమ్మకంగా ఉంది. ఆ నమ్మకానికి మా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సేవల సంక్షేమ పథకాలు, అలాగే మా ఎమ్మెల్యే గారు చేపట్టిన సేవలు, అలాగే వీళ్ళతో పాటు నేను కూడా అనేక రకాల సేవలు చేసి ఇక్కడ రేపు ఓటు ఆడడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ నాకు ప్రజలు చాలా మద్దతు తెలుపుతున్నారు. ప్రజలతో పాటు అనేక రకాల కుల సంఘాలు కూడా నా మద్దతు తెలుపుతున్నారు. ఈ సమూహం అందరూ మనం చేసుకుంటాం. గ్రేటర్ ఎన్నికల సమరం సమీపిస్తోంది. అభ్యర్థులు భిన్న మార్గాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానుల సహకారం తీసుకుంటున్నారు. అందులో భాగంగా 27వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గొలగాని వీరారావు తరపున ఆయన సతీమణి, గొలగాని జ్యోతి బొట్టుపెట్టే కార్యక్రమం చేపట్టారు. వార్డు పరిధి జానకిరామయ్య వీధి, ఆదిత్య కాలేజ్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు బొట్టు పెట్టి సైకిల్ గుర్తు మీద ఓటేసి తన భర్తను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో జ్యోతి వెంట మాజీ కార్పొరేటర్ పి హేమలత కూడా పాల్గొన్నారు. నమస్కారం అండి. 27వ వార్డు గొలగాని వీరారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శ్రీనగర్ పురప్రజలందరూ అండ్ 27వ వార్డు సభ్యులందరూ మీ సహాయ సహకారాలతో ఆయన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను.
మీకు వార్డులో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన ముందుండి అందరికీ ఒక స్నేహితుడు వల్లే అందరికీ సహాయం చేస్తారండి. మీరు ఏ ప్రాబ్లం అయినా ఆయనతో డైరెక్ట్గా డిస్కస్ చేయొచ్చు. అన్ని విధాల ఎల్లవేళ ఆయన మీకు సహాయ సహకారాలు అందిస్తారండి. భారీగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడం కోసం ఇంకా కరెంటు బిల్లు ఇంటి పన్నులు పెంచుదలను అరికట్టడం కోసం మీ అందరి తరపున ఆయన పోరాడతారండి. అలాగే తెలుగుదేశం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ముందుకు నడుస్తున్నారు. మీ అందరి సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. గ్రేటర్ ఎన్నికల సమర సమయం సమీపిస్తోంది. పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు అభ్యర్థులు భిన్న మార్గాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆండ లీలావతి స్థానిక ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ మరో నాయకులు జుబేర్ ముస్లింలకు వివరించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి లీలావతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లీలావతి భర్త ఆళ్ల శ్రీను కూడా పాల్గొన్నారు. आपको खास करके जो ख्वाहिश रहते ना लोग पूरा कर दिया. मेरे ख्याल से यहाँ भी बहुत लोग आके आया है कि नहीं, जो रजिस्ट्रेशन बन चुके हैं यहाँ पे राशन कार्ड करने के बाद से एक सेंट जमीन आप लोग आया ना, खास घर का ख्वाहिश पूरा हो गया तो आपका तो ऑफिशियल कितना पैसा बचेगा महीने में 5 से 6 हजार रुपए बचेगा. और पढ़ाई के मामले में यहाँ के सीएम साहब हमारे बिहारे सीएम साहब एक ही बात बोले, तुम्हारे बच्चे को स्कूल भेजो तुम्हारे अकाउंट में पैसा बहता है. उसको रखा नाम अम्मावड़ी. जो ओडी मैंने मालूम है ना, गोद गोद माँ है ना, गोद लेती ना वो गोद लिया बच्चों को. ओडी का मतलब गोद है. सबसे बच्चे लोग को गोद लिया है वो माँ का दर्जे में. स्कूल भेजो तुम्हारे बच्चे को, तुम्हारे अकाउंट में पैसा डालूंगा. और वही कर जब तालीम पढ़ लेगा ना बच्चा, उससे बढ़कर उस ज्यादा कुछ भी नहीं. जो तालीम 46 వార్డు వైసీపీ అభ్యర్థి కటుమూరి సతీష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి కస్తూరినగర్ శాంతినగర్ సంతోష్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం సాగించారు. ఈ నెల 10న జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ శ్రీనివాస్ మాట్లాడుతూ సతీష్ను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో సతీష్ వెంట స్థానిక వైసీపీ నాయకులు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. నియోజకవర్గం 46వ పరిధిలో అన్ని బూత్స్లో కూడా గత 3 రోజుల నుంచి కూడా అన్ని బూతులు పరిస్థితులు ప్రచారం చేయబోతున్నాం. ఆల్రెడీ మొదటి దఫగా 8వ తేదీ వరకు కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపను కూడా టచ్ చేయడం జరిగింది. ప్రతి గడప దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సమస్యలపై స్థానికులతో చర్చించడం జరిగింది. స్థానిక సమస్యలపై ఏ విధంగా స్పందిస్తాము, గవర్నమెంట్ నుంచి ఏ విధంగా నిధులు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా అఫ్ చేస్తాము కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాల్లో సమస్యలు పెట్టి ఆ ప్రాంతాన్ని ఆ సమస్య బాధ్యతలు పెట్టి అందరూ కూడా నిర్వహించడం జరిగింది. అంటే అదే కాకుండా ఏదైతే కొండ ప్రాంతంలో అత్యవసరం అంటే అత్యంత ఇంపార్టెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేదా కొండ ప్రాంతంలో మెట్టుతో రిపేర్ కానీ రైలింగ్స్ కానీ కొండ ప్రాంతం సంబంధించినటువంటి రిటైరింగ్ స్వాల్ కానీ వీటన్నిటి కూడా అడ్రస్ చేయగలిగింది. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో కొండ ప్రాంతంలో చివర ఏదైతే లైటింగ్ లైట్స్ వీధి కావాల్సిన వైద్య కూడా తక్షణమే ప్రాతిపదించి కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ 46వ వార్డుకి సంబంధించినది కూడా మెజార్టీ భాగం అంతా కూడా కొండవాళ్ళ ప్రాంతం కొండ మీద ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నటువంటి కొండవాళ్ళ ప్రాంతంలో చాలామంది కూడా
అక్కడున్నటువంటి పైన ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్టెప్స్ కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా స్టెప్స్తో పాటు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా కింద ఉన్నటువంటి కాలువ కనెక్టివిటీ కావాలని కూడా అడగడం జరిగింది. వీటన్నింటినీ కూడా డిఫరెంట్గా అరెస్ట్ అయిన తర్వాత ఒకసారి కౌన్సిల్ ఏర్పాటు చేస్తా ఈ కార్యక్రమం అన్నింటి కూడా అడ్రస్ చేస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తే ప్రక్రియ డిఫరెంట్గా చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే ప్రాంతాలకు వెళ్ళామో ఏదైతే ప్రదేశాలకు వెళ్ళి ఇండివిజువల్గా ప్రతి ప్రాంతానికి చెక్ చేసామో అక్కడ ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తన పరిపాలనకి అశ్వత్థామాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందింది. ఆ లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవీఎం సెలక్షన్ మేయర్ పెట్టాన్ని మళ్ళీ కానుక ఇవ్వాలని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దృఢం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా 46వ సంబంధించినంత వరకు ఇక్కడున్నటువంటి ప్రజలు 46వ వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యంత మెజారిటీ గెలిపించి వేరు కేటాయించి కావాల్సినట్టు కనీసం చేసుకునే విధంగా ఒక కార్పొరేట్ సీట్ని ఉత్తర నియోజకవర్గం 46వ నుంచి అత్యంత మెజారిటీతో ఇవ్వడానికి ఇక్కడున్నటువంటి వర్గాలందరూ కూడా సిద్ధమై ఉండాలని మీకు అందరూ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గత 15 రోజుల నుంచి కూడా విశ్వసాయి ప్రచారం చేసిన కార్యక్రమంలో మమ్మల్ని మా ఇంట్లో ఎన్నింటి మమ్మల్ని నడిపిస్తున్న మా ఇష్టాలు చలపతప్పల గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా మా బూత్లో బూత్ కలిసిన కూడా యశ్వరా కానీ దుర్గాభావాని కానీ మన గోవింద్ కానీ దూరదర్శన్ గారు కానీ స్వామినారాయణ గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ యశ్వరరావు కానీ లేకపోతే మన కృష్ణ గారు కానీ అంబి రామన్ గారు కానీ వీసీ గారు కానీ అందరూ కూడా మా రామారావు గారు కానీ గబ్బరా పాపారావు గారు కానీ ముఖ్యంగా మహిళా నాయకులు లావణ్య గారు కానీ సరోజనీ గారు కానీ విజయలక్ష్మి గారు కానీ విజయ్ గారు కానీ అందరూ కూడా పేరు పేరు అన్నపూర్ణ గారు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే పార్టీకి కార్యకర్తలే వెన్నుముక్కలు, ఆ వెన్నుముక్కలు ఉంటే ఆ వెన్నుముక్క బలంగా ఉంటే అన్నీ కూడా చాలా చక్కగా జరిగే పరిస్థితి. ఈరోజు మా 46వ సంబంధించి ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే మా పార్టీ తాలూకా క్యాడర్ అత్యంత పటిష్టంగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఎంతో కూడా చక్కగా చేయడం జరిగింది. తర్వాత 3వ తేదీ నుంచి గత 2 రోజులు 4వ తేదీ నుంచి 3వ తేదీ నామినేషన్ ఉత్సవం తర్వాత ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత 4వ తేదీ నుంచి 2వ దఫ కార్యక్రమం కూడా 2వ దఫ ప్రచార కార్యక్రమం కూడా చేపడం జరిగింది. ఈ 2వ దఫ ప్రచార కార్యక్రమం ఏదైతే మేము స్టార్ట్ చేశామో ఆ 2వ దఫ ప్రచార కార్యక్రమం ప్రతి గడపను కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటిని కూడా టచ్ చేసే విధంగా ప్లాన్ చేసి ఆ బూత్ కమిటీ సభ్యులతో బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని కూడా మళ్ళీ తిరిగి 3, 4వ తేదీ నుంచి స్టార్ట్ చేసి 4, 5, 6, 7, 8 తేదీలు 5 తేదీలు కూడా 5 సార్లు ప్రతి గడపను కూడా మళ్ళీ టచ్ చేసే విధంగా ప్లాన్ చేసి ఈరోజు 2వ దఫ అంటే ఇప్పటికీ 3 సార్లు మా కార్యకర్తలు ప్రతి గడపను కూడా టచ్ చేయడం జరిగింది. 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి మాధవధార కుంచుమాంబ గుడి ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తన సతీమణి సంతోషకుమారితో కలిసి గడప గడపకు వెళ్లి ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం పొడవున స్థానిక మహిళలు వరప్రసాద్ దంపతులకు తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని వరప్రసాద్ అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు కీర్తి కూడా పాల్గొన్నారు. అందుకే నమస్కారం, నేను సనపల వరప్రసాద్, 50వ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మాధవధార్ గ్రామంలో ఈరోజు పర్యటిస్తున్నాను. ఈరోజే మా నాన్నగారు 11 రోజులు మైలు తీర్చుకొని ప్రజల మధ్య డైరెక్ట్ నేరుగా ప్రతి గడప గడపకి ఇంటింటికి వెళ్తున్నాను. నిజంగా చాలా స్పందన అయితే ప్రజల నుంచి బాగా ఉంది. నువ్వు చేసిన సర్వీస్కి మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. నిజంగా నాకు ఇంకా జోష్గా ఉన్నాను. ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, నేను చేసిన సర్వీస్తో పాటు రేపు రాబోయే కాలంలో కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఇంకా ముందుకి బాగా సర్వీస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మార్చి 10వ తేదీన ఉదయాన్నే వచ్చి ఇంట్లో కూర్చోకుండా దయచేసి అందరూ వచ్చి మంచి పర్సంటేజ్ ఓటింగ్ చేయాలా. దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈరోజు గ్రామంలో ప్రతి ఇప్పుడు సుమారు 3 గంటల నుండి తిరుగుతున్నా. నిజంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రజల మధ్య ఉన్నాను, ప్రజల్లోనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను ఏ ఆపద వచ్చినా ఏ విషయాల్లో కూడా
ప్రజల్లోనే ఉన్నాను. సమస్య వచ్చిందంటే అక్కడ వరప్రసాద్ ఆ సమస్యను సాల్వ్ చేస్తాడనే ప్రతి ఒక్కరూ అంటున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అది రేపు మార్చి 10వ తేదీన చూపించి ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. 50 వార్డు ప్రజల మాధార గ్రామస్తులకు తెలియజేయడానికి నేను, నా పేరు కీర్తి, నేను సనపల్లి సీతారామ ఆంజనేయుల గారి అబ్బాయిని. మా నాన్నగారు బలపరిచిన అభ్యర్థి సనపల్లి వరప్రసాద్. తను గత 30 సంవత్సరాల నుండి గ్రామానికి సేవ చేస్తున్నాడు. తను గెలిపించారంటే ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటాడు. అర్ధరాత్రి ఫోన్ చేసినా దగ్గరికి వస్తాడు, వచ్చి మీ పనులన్నీ చేస్తాడు. అందుకని మీరు రేపు 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో మా ముందుగా వచ్చి ఉదయం 7 గంటలకు వచ్చి అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను. 26 వార్డు 80 ఫీట్ రోడ్ చెన్నూరు మసీదు వద్ద హజరత్ బాదం కరీం నవాబ్ వార్షిక పండుగ ఘనంగా జరిగింది. చెన్నూరు యూత్ కమిటీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. వార్డు టీడీపీ యూత్ ప్రెసిడెంట్ ముక్కా కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీలో ముస్లిం సోదరుల వెంట నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీం నవాబ్ వార్షిక పండుగ సందర్భంగా చిన్నూరు మసీదు నుంచి పెద్దూరు మీదుగా తిరిగి మసీదు వరకు అంగరంగ వైభవంగా భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నూరు యూత్ కమిటీ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. కరీం నవాజ్ సంబరం సిటీబీ యూత్ నుంచి బయలుదేరింది. 1899 సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. యూత్ కమిటీ నుంచి ఈ సంబరం బయలుదేరుతుంది. మన చిన్నూరు నుంచి అందరూ సహకరించారు, ధన్యవాదాలు చెప్తున్నాను. చిన్నూరులో హజరత్ బాదం కరీం నవాజ్ పండుగ జరుగుతుంది. చిన్నూరు పురోళ్ళు అందరూ చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా అన్ని అంగులతో ఏర్పాటు చేసి పెద్దూరు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చిన్నూరు మధ్య చేరుకోవడం జరుగుతుంది. ఇది ఏట ప్రతి సంవత్సరం కుర్రోలు చాలా భారీ ఎత్తున చాలా గొప్పగా తయారు చేస్తారు. ఇందులో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం జరుగుతుంది. మీరు చూస్తారు ఎంత ఉత్సాహంగా జరుగుతుందో. 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కెల్ల సునీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా వార్డు పరిధి ఆరిలోవ లాస్ట్ బస్టాప్ ఆపరేషన్ కాలనీ మసీదు వద్ద కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నమాజు అనంతరం మసీదు బయటకు వచ్చిన ముస్లిం సోదరులకు జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 10న జరిగే జేవీఎంసీ ఎన్నికల్లో తనను కార్పొరేటర్గా గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో సునీత భర్త సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కెల్లా సునీత. మాది 13వ వార్డు వైసీపీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని అండి. ఇక్కడ ఆపరేషన్ కాలనీ కుల మతాలకి అభిధంగా ఇక్కడ మసీద్ దగ్గర వచ్చి ప్రచారం జరుపుతున్నామండి. మీరు అమూల్యమైన ఓటు మాకేసి మంచి మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తాను. 40వ వార్డు ఏకేసీ కాలనీలో టీడీపీ అభ్యర్థి ఆర్ఆర్ రాజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలిపే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్
సబ్జెక్ట్ తెలుసుకొని సబ్జెక్ట్ తెలుసుకుని కాన్స్ తెలుసుకుని ఏదైనా రాసుకున్నాం ఊరికి నా సొంత ఖర్చుతో ఒకటి వారం ఉంది నేను 40 వాడు కార్పొరేటర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాను మరి ఏదైతే మన వార్డులో ప్రధానంగా మరి చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజు ఏకేసీ కాలనీ చూసుకుంటే మరి ఇక్కడ రేకుల షెడ్లు ఉన్నాయి ఈ రేకుల షెడ్లో 436 గృహాలు నివసిస్తున్నారు మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ ఏదైతే 436 గృహాలు ఉన్నాయో వాటిని కట్టించడం కోసం మరి వర్క్ కూడా తీసుకురావడం జరిగింది మరి గతంలో మరి ప్రతిపక్షాలు ఉన్న పార్టీ వాటిని కట్టనవకండన మరి జనాలని ప్రలోభాలకు గురిచేసి మేము అధికారంలోకి వచ్చి కడతామని చెప్పి మరి వాళ్ళ ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న ఎటువంటి హామీ పత్రం కూడా ఈ రోజు రేకుల షెడ్లో ఇవ్వలేని పరిస్థితి జరిగింది మరి లాంటి వాటినన్ని కూడా మేము నిలదీయడం జరుగుతుంది మరి అలాగే మరి గతంలో 574 బిల్డింగ్లు ఉన్నాయి మరి వాటిలో కూడా మరమ్మతుల కోసం 89 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది వాటిని కూడా వీళ్ళు గవర్నమెంట్ వచ్చినట్టునే రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా ఆఫ్ చేయడం జరిగింది వాటిని కూడా ఈరోజు నేను ఏదైతే కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానో గెలిచిన వెంటనే ఇక్కడ రేకుల షెడ్లు ఉన్న 436 గృహాలు పక్కా గృహాలుగా కట్టించి తీర్చానని మరి ఈ ప్రజానికానికి నేను మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే 574 ఇల్లు ఏవైతే ఉన్నాయో మరమ్మతుల కోసం తెచ్చిన 89 లక్షలు తిరిగి మళ్ళీ అవి కూడా తిరిగి ప్రారంభిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో టిట్కో గృహాలు 4600 గృహాలు మరి అచ్చెన్నాయుడులో ఇవ్వడం జరిగింది మరి స్థానికంగా ఉన్న మరి 22 మంది కూడా వాటిని ఆఫ్ చేయడం జరిగింది వాటిని కూడా వాళ్ళకి ఎవరికైతే మేము పట్టాలు మంజూరు చేశామో వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పక్క గృహాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారో వారి ఇంటి కోసం అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఇవ్వడం కోసం మరి నేను ఈరోజు హామీ పత్రం ఇవ్వడం జరుగుతుంది గ్రేటర్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా 35 వార్డు స్వతంత్ర అభ్యర్థి పిల్లూరు భాస్కర్రావు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద నుండి ప్రచార ర్యాలీ నిర్వహించారు. వార్డు ప్రజలు తన సేవలను గుర్తించి కార్పొరేటర్గా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముప్పై ఐదో వార్డు ప్రజల బలపరిచిన స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలోకి దిగి ఈరోజు ఈ జనాదరణ దగ్గరికి ప్రజా ఆశీస్సుల కోసం ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రజలు పడుతున్న నీరాజనాలు కానివ్వండి, ప్రజలిస్తున్న ఆశీర్వచనాలు కానివ్వండి చూస్తే నాకైతే మాత్రం మనసు ఉబ్బి తప్పిపోతుంది. వీటన్నిటికీ కూడా నేను కృతజ్ఞతగా రేపు రాబోయే రోజుల్లో 35వ వార్డులో ఏ సమస్య వచ్చినా సరే నా సొంత ఇంటి సమస్యలాగా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలనే లేని ఇల్లుల సమస్యలే లేని 35వ వార్డులా తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 35వ వార్డులో ఎక్కువ పేద కుటుంబీకులు ఎక్కువ రేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. 35వ వార్డు కార్పొరేటర్ అడుగుపెట్టిన 14వ తారీఖున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా కౌన్సిల్లో ఈ ప్రజా ఆశీస్సులతో ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ వార్డులో ఉన్న సమస్యలపైన అధ్యయనం చేస్తూ సమగ్ర అవగాహన మీద వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తానని, అలాగే ఇక్కడ గణేశ్వర పాఠశాల జీవీఎంసీ స్కూల్ పక్కనే ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ను కూడా G+3 అను పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా నిర్మాణం చేసి గ్రౌండ్ ఫస్ట్లో సామాజిక భవనాలు నిర్మించి సెకండ్ థర్డ్ ఫ్లోర్లో కూడా స్మాల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఒక చేతిలో ఏదైనా సరే విద్య ఉందంటే డబ్బు ఉంటే ఎవరైనా దొంగతనం చేయొచ్చేమో కానీ విద్యను ఎవరు దొంగతనం చేయలేరు. వాళ్ళందరూ కూడా స్వశక్తి మీద స్వశక్తితో అందరూ పైకి రావాలని వాళ్లకు విద్యను నేర్పించి యువత అందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండే ఇటువంటి కట్టడాలు ఎన్నో కట్టి, అలాగే రేపు మెట్రో ప్రాజెక్టు 60,000 మందికి మన విశాఖ సిటీలో మెట్రో ప్రాజెక్ట్ లైన్ ఏర్పడుతుంది. ఈ 60,000 ఉద్యోగాల్ని కూడా మా వార్డు నుంచి సుమారు 2,000 మంది 1500 మంది రిక్రూట్మెంట్ చేసి నిరుద్యోగం అనేది మా 35వ వార్డులో లేకుండా నేను చూస్తానని చెప్పేసి తమ ముఖ తెలియజేసుకుంటూ మీ సోదరుడు విల్లూరు భాస్కర్ రావు.
జీవీఎంసీ 43 వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మోకిన రాధ గెలుపును కాంక్షిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. అందులో భాగంగా వార్డు పరిధి 80 ఫీట్ రోడ్ మాదేటి గార్డెన్స్ ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భర్త సత్యబాబు స్థానిక పార్టీ నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గెలిపిస్తే అన్ని విధాలా వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బీజేపీ సీనియర్ నాయకులు పి నరసింహరావు కూడా పాల్గొన్నారు. నా పేరు మోకిన్ రాధ. మా వారు మోకిన్ సత్యబాబు గారు. నేను 43 బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేట్ అభ్యర్థిని. మరి మేము డోర్ టు డోర్ వెళ్ళి చాలా కృషి చేస్తున్నాము. ఈరోజు కూడా అదే పని మీద వెళ్తున్నాము. మాకు ఇచ్చిన వార్డు అంతా పూర్తయింది ఈరోజుతో. మాకు నా వెనక వచ్చిన ప్రజలు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు కాలనీలో చాలా పనులు చేసి ఉన్నారు. ఆయన ప్రజల కోసం చాలా కృషి చేశారు. ఆయన గుర్తుపెట్టుకొని ఆయన చేసిన పనులు మనసులో పెట్టుకొని మాకు బీజేపీ జనసేనకు ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా వారు 43వ వార్డు అంటే పాత 32వ వార్డులో కళ్యాణ మండపం అనగా కాలనీలో చాలా పనులు చేసి ఉన్నారు. గౌరీ కళ్యాణ మండపంలో కళ్యాణ మండపాన్ని చాలా రూపుదిద్ది ఉన్నారు. ప్రజలందరూ గుర్తుపెట్టుకొని మాకు ఓటు వేస్తారని కోరుకుంటున్నాం. 43వ వార్డు ముందు ఇంతకుముందు 32వ వార్డు అయినటువంటి 43వ వార్డులో అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోకిన సత్యబాబు గారి సతీమణైన మోకిన రాధ గారు మనకు అనుకూలమైనటువంటి వ్యక్తులనిసి నేను నమ్మి ఈరోజు రాజకీయంలో ప్రవేశించాను అన్నటువంటిది మీకు విన్నవించుకుంటాను. ఇంతవరకు నాకు రాజకీయం తెలియదు, రాజకీయంలో అడుగు పెట్టలేదు కూడాను. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి నేను రావాలనిపించి వస్తాననే కానీ ఇంకొక విషయానికి ఏం కాదు, నాకేం కోరిక చేత కాను కూడా కాదు. కాబట్టి ఆయన ఇంతకుముందు ఎన్ని పనులు చేశారు, ఇక మీద చేయగలరా లేదన్నది ప్రజలకు తెలిసిన వార్డు ప్రజలకి కాదు ఇంకా పై వాళ్ళకు కూడా చాలామందికి తెలిసిన ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది తెలిసిన ఆయనలో ఉన్నటువంటి సహనం ఏంటి, ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటి. రేపు పొద్దున అవసరమైనప్పుడు మన ఇంటి దగ్గరకు వస్తారా, మనం ఆయన కాళ్ళ దగ్గర చెప్పించుకుంటారా అన్నటువంటి విషయం ప్రతి వాళ్ళకి తెలిసిందే. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోకుండా ఆయన్ని తమ మనస్ఫూర్తి అయినటువంటి దైవత్వంతో కూడుకొని ఆయన గెలిపించమని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. నా పేరు ప్రమిలే అండి. 43వ వార్డులో మేము నివసంలో ఉంటున్నాము. గత 4 సంవత్సరం నుంచి మోకిన సత్యబాబు గారు మాకు సహాయంగా ఎన్నో పనులు చేసి ఉన్నారు. 43వ వార్డులో అతను పార్టీ పరంగా మేము ఏ రాజకీయ వ్యక్తుల్ని మేము మాట్లాడకుండా మేము మోకిన సత్యబాబు గారితో అతన్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అతను పిలిస్తే పలుకుతారు కాబట్టి. పేద సాధాన్ని చూడకుండా ఏ టైం అయినా అర్ధరాత్రినైనా ఏ టైం అయినా పిలిస్తే పలుకుతారు. డబ్బు కోసం కాకపోయినా సహాయం చేసే వ్యక్తి మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. ఆ వ్యక్తిని మేము చూసాము. అతను ఎవరంటే మోకిన సత్యబాబు, మోకిన రాధా గారు అని మేము కోరుకుంటున్నాము. ఇది రావాలని మేము కోరుకుంటున్నాము. అతను వస్తే ప్రతి ప్రజలకు కూడా ఏదైనా చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందువల్ల ఆయన రావాలని కోరుకుంటున్నాము. మోకిన రాధా గారు, మోకిన సత్యబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఆ ఎమ్మెల్యేల గృహాలు కూడా మాకు తెలియదు. మాకు విష్ణుకుమార్ రాజు గారు నివాసము తెలుసు. అతని దగ్గరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వార్డులో వాళ్ళు మేము పట్టించుకోకుండా విష్ణుకుమార్ రాజు దగ్గరికి వెళ్ళామంటే అతను మాకు ఎన్నో మా వార్డులో చేసి ఉన్నారు కాబట్టి మేము ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన కూడా మాకు అలాగే రెస్పాన్స్ ఇచ్చేవారు. కానీ అతన్ని న్యాయం ఎప్పుడు లేటుగా గెలుస్తుంది కాబట్టి మేము అలాగే దానికోసం న్యాయం కోసం చూస్తున్నాము. ఎప్పటికైనా న్యాయం కళ్ళు తెరుస్తుంది. ఆ కళ్ళు తెరవడం బేగా త్వరగా కళ్ళు తెరుచుకుంటే మోకిన సత్యబాబు గారు, మోకిన రాధా గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. పేదలు కూడా వాళ్ళందరికీ సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మనం బీజేపీనే గుర్తుకి ఓటు వేసి మనం గెలిపిద్దామని కోరుకుందామమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమమే వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తుంది. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి జోసియం.
27వ వార్డులో టీడీపీ వినూత్న ప్రచారం. ఓటర్లకు బొట్టు పెట్టి భర్తను గెలిపించాలని భార్య విజ్ఞప్తి. గ్రేటర్ ఎన్నికల్లో తనను ఆదరించండి. ముస్లిం ఓటర్లకు ఆళ్ల లీలావతి విజ్ఞప్తి. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. 46 వార్డు వైసీపీ అభ్యర్థి సతీష్ విజ్ఞప్తి. గెలిపిస్తే 50వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుత. అభ్యర్థి వరప్రసాద్ వాగ్దానం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.